అమ్మా, అబద్ధాలు నువ్వు చెప్తే బాగుండేమ్మా. అత్తయ్య నన్ను ఉడలిలా కాదు కన్న కూతురిలా చూసుకుంటుందని ఈ పిచ్చిది చెప్తే నేనెంతో మురిసిపోయాను. నీ కడుపులో పుట్టినందుకు గర్వపడ్డాను. ఎన్ని జన్మలైన నీ కడుపునే పుట్టాలని కలలు కన్నాను. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతుంది. నువ్వు చెప్పిన పిల్లలు చేసుకోలేదని నా మీద కోపం. తారాబాయికి బదులు మైనావతి ఇంటి కోడలు అయ్యిందని దానిమీద పగవించుకొని మైనావతిని అడ్డు తొలగించుకోనికి నువ్వు ఈ పన్నాగం పన్నావు. కన్న కొడుకు హాయిగా కాపురం చేసుకుంటుంటే చూసి ఓర్వలేని నువ్వు ఇంత కసాయిదానివే. అవునరా, నేను కసాయిదాన్నే. నేను అనుకున్నది జరగనప్పుడు ఏం చేయనికైనా ఎనకకువోను. ఈ దరిద్రురాలిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి తారాబాయిని నా కోడల్ని చేసుకునేదాకా నాకు నిమ్మలకుంటాదిరా. అమ్మా, తారాబాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కదా అది ఇంటి కోడలయ్యేది. ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మైనావతి నా భార్యగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నన్ను నమ్మి వచ్చిన అభాగ్యురాలి కోసం అమ్మనే కాదు అష్టైశ్వర్యాలన్నీ కూడా లెక్క చేయను. అంటే ఇల్లుడు చెల్లిపోతావా? నా భార్యకు రక్షణ ఇయ్యలేని చోటు స్వర్గమైన నాకు నరకంతోనే సమానం. ఒరేయ్, నువ్వు ఇల్లోది వెళ్ళినవనుకో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. నీకో సంగతి తెలుసో లేదో, ఈ సంపదంతా నా అమ్మగారిచ్చింది. నాకు తెలియకుండా చిల్లి గవ్వైనా దానం చేసే అధికారం నీ అయ్య కూడా లేదు. వద్దమ్మా, నీ దిక్కుమాలిన ఐశ్వర్యం నాకేమొద్దమ్మా. నీ అమ్మగారిచ్చారు కదా, ముళ్ళె కట్టుకొని నువ్వే దాపెట్టుకో. ఆ ఐశ్వర్యమే రేపు రేపు నిన్ను అమ్మా అని పిలుస్తుంది. అవసరమైతే నీ ఐశ్వర్యమే నీకు తలకొరివి పెడుతుంది. పదమైన మతి, ఆస్తులకే తప్ప అనురాగాలకు విలువి అని ఈ వల్లకాటితో బతికున్న ఈ శవాలతో మనకేం పని? పద మైనావతి, నువ్వు ఇక్కడనే కూర్చో. నేను కచ్చీరు కాడికి పోయి నాయనను కలిసి వస్తాను.